హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దిల్ పసంద్, దీన్నే దిల్ కుష్ అంటారు, ఇది ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రొసీజర్లోకి వెళ్దామా? ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకుని దానిలో హాఫ్ కప్ వామ్ మిల్క్ వేసుకోవాలి. వామ్ మిల్క్లో 2 స్పూన్స్ షుగర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక 1/2 స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1.5 కప్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్నాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఒక ముద్దలా చేసుకోవాలి. పిండిలో అవసరం అనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని ముద్దలా చేసుకోవాలి. పిండిని ముద్దలా చేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ మొత్తం అంతా పిండికి అప్లై చేయాలి. ఈ పిండిని 2 అవర్స్ పాటు మూత పెట్టేసి నాననివ్వాలి. 2 అవర్స్ తర్వాత పిండి డబుల్ సైజ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పంచ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నాక దాన్ని 2 భాగాలుగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం 1/2 కప్ కోకోనట్ పౌడర్, దానిలో 1/2 కప్ టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. తర్వాత 10 నుంచి 12 జీడిపప్పులు, తర్వాత 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 10 నుంచి 12 కిస్మిస్ వేసుకోవాలి. తర్వాత ఖర్జూరం పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, తర్వాత 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్సే కాకుండా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా పిండి ముద్దని, వాటిని చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీలో ఒత్తుకున్నాక ఒక బేకింగ్ డిష్ తీసుకుని దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫింగ్ని దీనిలో వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై ఇంకొక మైదా రోల్ని వేసుకుని చుట్టూ బాగా సీల్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక రేకు పెట్టుకుని కుక్కర్ విజిల్ని, అదేవిధంగా రబ్బర్ రింగ్ని రిమూవ్ చేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న దిల్ కుష్ మీద మిల్క్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలి. దీన్ని ఎక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో బేకింగ్ డిష్ పెట్టుకుని 30-40 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఫార్టీ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయింది. ఇది హీట్గా ఉన్నప్పుడు దానిపైన ఘీ రాసుకోవాలి.
టెన్ మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. చల్లారాక స్లైసెస్ కింద బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దిల్ పసంద్ రెడీ అయ్యింది. మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ట్రై చేసి కామెంట్ చేయాలి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.